యాంకర్ రవి యాంకర్ లాస్యా విషయం ఇక సాలు అయిందని భావిస్తున్న సమయంలో వీరి విషయం మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లాస్యా పెళ్లితో వీరిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్థమైపోయింది. కానీ రవి ఫేస్బుక్లో చేసిన కామెంట్స్తో విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే మనిషికి జీవితంలో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. అయితే సక్సెస్ అయినప్పుడు ఆనందంగా ఉంటాం, ఫెయిల్యూర్ అయినప్పుడు బాధపడతాం. కానీ మనిషికి మంచి క్యారెక్టర్ ఉండడం మంచిదని రవి ఫేస్బుక్లో రాశారు. సక్సెస్ అయినప్పుడు ఎలా ఉంటాం కాదు, ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఉంటావో అదే నీ అసలైన క్యారెక్టర్ అని రవి చెప్పారు. ఈ విషయాలన్నీ రవి ఇప్పుడు ఎందుకు చెప్పాడని పాయింట్. పైగా ఇప్పుడు రవి ఏమీ ఫెయిల్యూర్లో లేడు, టీవీ షోస్తో బాగా బిజీగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఫెయిల్యూర్ గురించి ఎందుకు చెప్పాడు, ఇతను చెప్పింది లాస్యా గురించేనని టాలీవుడ్లో వినపడుతోంది. అయితే లాస్యాకు 2 ఏళ్ల నుంచి యాంకరింగ్ అవకాశాలు రావట్లేదని, సో ఆమె ఫెయిల్యూర్ విషయమే రవి చెప్తున్నాడని అర్థమవుతోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.